తమ్ముడు ఇది నేరస్తుడి అక్కవి చట్టాన్ని కట్టుకున్నావన్నమాట ఇద్దరికి నా శుభాకాంక్షలు నీకు తెలియపరచలేకపోయాం మా పిల్ల అనుకోకుండా జరిగింది జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనుకోకుండానే జరుగుతుంటాయి నేను నేరస్తున్నవటం జైలుకి వెళ్ళటం కూడా అలాంటిదే ఎస్పి రాజారావు ఓ సారీ బావగారు బాబుజీ అన్ని విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు పద వెళ్దాం ఇంత కాలం పోలీసుల నేడలోనే బ్రతికాను బయటికి వచ్చా కూడా పోలీస్ ఆఫీసర్ నేడలోనే బ్రతకమంటావా విజయ్ ఏమిటను వనేది ఇంటికి రావా ఇన్నేళ్ళు జైల్లో గడపడంతో నేను ఇంటిని మర్చిపోయానక్క అందుకే నేను ఇంటికి రాను రాలేను అంటే తప్పుదారిలోకి వెళ్తానంటావా చట్టం కూడా తప్పు చేస్తుందని ఈ లోకానికి తెలియజేయడానికి నేను తప్పుడు దారులు తొక్కక తప్పదు ఇన్నేళ్ళ జైలు శిక్ష వల్ల నీలో ఏ మార్పు రాలేదన్నమాట వచ్చింది ఎస్పి రాజారావు ఐమ్ సారీ బావగారు చాలా మార్పు వచ్చింది నేరస్తుని జైల్లో పెడితే నీతివంతుడై తిరిగి వస్తాడు నిర్దోషిని జైల్లో పెడితే వాడు మారి దోషిగా బయటికి వస్తాడు విజయ్ ఆత్మీయుడిగా అభిమానంతో హెచ్చరిస్తున్నాను తప్పుడు దారిలోకి అడుగు పెడితే తప్పకుండా పట్టుబడతావు నీతి నిజాయితీలు నమ్ముకున్న ఒకప్పటి విజయ్ అయితే తప్పకుండా పట్టుబడతాడు కానీ నేను ఆ విజయ్ని కాను జైలు జీవితంలో దెబ్బలు తిని తిని కొత్త పాఠాలు ఎన్నింటినో నేర్చుకుని ఈ లోకం గురించి అర్థం చేసుకుని చేతకాని చట్టంతో సవాలు చేస్తున్న విజయ్ నేను ఆఫీసర్ ఇక నుంచి నేరం చేయబోయే ఈ చేతులకు నువ్వు ఎప్పటికీ సంకెళ్ళు వేయలేవు వస్తాను ఇక నుంచి మనం తరచూ కలుస్తూనే ఉంటాం ఏ విధంగానో తెలుసా నీతి అనే గీతకి అటు నువ్వు ఇటు నేను అవునన్నా జైలు నుంచి ఇంటికి వచ్చిన నాన్నగారికి కనిపించడం నాకు ఇష్టం లేదు పెద్ద ఉద్యోగంతో ప్రయోజకుడే నాన్నగారి కళ్ళ ముందుకు రావాలన్నదక్క అన్నాడు అని ఎక్కడికి పోయడమ్మా బొంబాయి లేదు ప్రైవేట్ కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగం ఇస్తుందట దానికి జైలు అధికారులు కూడా కొందరిని రికమెండ్ చేస్తున్నారట తమ్ముడు మంచి ప్రవర్తన కారణంగా వాళ్ళే పంపుతున్నారు కదండి ఆ పోన్లే అమ్మా వాడు అలాంటి ఆశయంతో వెళితే అంతకంటే నాకు కావాల్సింది ఏముందమ్మా మనం తీసుకురాలేని మార్పు వాడికి జైలు జీవితం తీసుకొచ్చింది చాలా సంతోషం అమ్మా సావిత్రి ఆయనతో ఎందుకు అలా అబద్ధం చెప్పావు అసలే ఆయన ఆరోగ్యం బాగుండలేదు వాస్తవం ఏంటో ఆయన తట్టుకోలేరు అందుకే బాధ పెట్టేంటి ఏదని చెప్పడం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడం మంచిదనుకున్నారు ఇంట్లో ఉండే సుందరయ్య గారు వాళ్ళు ఏమయ్యారో తెలుసా సుందరయ్య ఇల్లమ్ముకుని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఆయన పిల్లలు బాబ్జీ లత ఆ పిల్ల చచ్చిపోయిందని విన్నాను ఆ అబ్బాయి ఏమయ్యాడో తెలియదు బాబు ఏమక్క పులిగారు నిద్రపోయారా నిద్రపోయారు కానీ నాన్నగారిని అలా పులి సింహాన్ని పిలవకూడదని ఎన్నిసార్లు చెప్పాను చెప్పావు అనుకో అక్క కానీ ఏమిటో ఆయన తలుచుకోగానే ఆ పిలిపే ఆయన కరెక్ట్ అనిపిస్తుంది చాలే సరే నువ్వు భోంచేకుండా నా కోసం వెయిట్ చేస్తుంటావు రా కలిసి భోంచేద్దాం అసలే ఇంతకీ వంట చేసావు అది సరే ఇంతకీ ఇవాళ ఊరు మీద తిరిగి నువ్వేం చేసావురా నా ఉద్దేశం నువ్వు వంకాయ కొట్టేసుండొచ్చు నా ఉద్దేశం ఫ్రెండ్స్ తో బైక్ మీద జోరుగా తిరిగి ఒకళ్ళిద్దరితో గొడవపడి ఉంటావు చట్నీ ఏ గోంగూరదో మామిడికాయదో చేస్తుంటావు ఇదిగో మామిడికాయదే ఆ తర్వాత మా అక్క చేత్తో తోడు పెట్టి అమృతం అంటే పెరుగు ఉండనే ఉంటుంది ఇవన్నీ చేసుకుని లాగించడమే ఏమి నా భాగ్యము ఏమి నా భాగ్యము అమ్మా సావిత్రి గాడిద ఒంటరి పిల్ల వినిపిస్తున్నాయి రోజంతా ఊరి మీద తిరిగి మింగటానికి తయారయ్యాడా ముస్తాబైన గంగరెద్దులా ఊరంతా తిరిగి మింగటానికి ఇప్పుడు వచ్చాడనమాట నేనేం మింగను శాస్త్ర ప్రకారం ముద్ద 32 సార్లు నవిలి తింటానక్క వంకర మాటలు చెప్పడం గొప్ప కాదు ఓ ఉద్యోగం సంపాదించి ఒళ్ళు దగ్గరుంచుకొని పనిచేసి
నాలుగు డబ్బులు సంపాదించాలని చెప్పమ్మా. నాలుగు డబ్బులు ఐదు డబ్బుల కోసం అవినీతిగాను అన్యాయంగాను వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర లంచాలు రికమెండేషన్ తో నడిచే ఆఫీసులోను నేను తల వంచుకుని పనిచేయలేనక్క. అంటే ధర్మరాజు దిగి వచ్చి నీ కోసం వ్యాపారం పెట్టాలా, హరిశ్చంద్రుడు దిగి వచ్చి ఆఫీసులు తెరవాలా? చూడమ్మా, ఈ రోజుల్లో పది మంది ఎలా బ్రతుకుతున్నారో అలాగే మనం బ్రతకాలి. అంతేగాని ఇది న్యాయమని అది అన్యాయమని లేనిపోని విషయాల్లో తలదూర్చి గొడవలు ఎందుకు? తనకు అక్కర్లేని గొడవని ఆనాడు గాంధీ గారు ఊరుకుని ఉంటే మనకు స్వాతంత్రం రాకపోనక్క. అతి తెలివి కబుర్లు చాలు గాని, రేపు మున్సిపల్ ఆఫీసులో జాబుకి ఇంటర్వ్యూ ఉంది, పోయి తగలడం మనం. నాకు మాట ఇవ్వాలి రవిజయ్. అడుగక్క, నీ మాట ఏది చౌదాట్ను. నేను చెప్పిన పని చేస్తాను వడ్డీ. నేను చేయగలిగింది, నాకు చేతనయ్యింది, నా శక్తికి మించనిది ఏం చెప్పినా చేస్తానక్క. రేపు మున్సిపల్ ఆఫీసులో ఇంటర్వ్యూకి వెళ్ళి తీరాలి. అబ్బా ఇరుకుని పడేసావక్క, ఇబ్బంది పెట్టావే. అయినా తప్పుతుందా? ఇప్పటికే 99 ఇంటర్వ్యూలు అయ్యాయి, ఇక శతమానం భవతి. ఓహో, పకోడీలు చేయటం ఓ కళ. చెల్లాయి, ఆ కళ్ళలో నువ్వు మాస్టర్వి. దివ్యంగా ఉన్నాయనుకో, పని పాట లేకుండా కూర్చుని తింటే ఏదైనా దివ్యంగానే ఉంటుంది. దరిద్రుడా, కూర్చుని తింటాను నీకు గిట్టకపోతే, నిలబడే తింటాను పూజ్య పితాజీ. సిగ్గు లేకపోతే సరి, ఉద్యోగం సద్యోగం లేకుండా చిచ్చి. ఉద్యోగం సంగతి నువ్వు చూసుకో, సద్యోగం సంగతి నేను చూసుకుంటా. అథవ సమాధానాలు చెప్పేటి నరుకుతాను నా కొడక. బీటు కానిస్టేబుల్ అలా రోడ్డు నెంబర్ తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. పకోడీలు తింటాం పని కాదనే నువ్వు ఎంత మంద బుద్ధివో. రే, ఏదైనా పని చూసుకుని నాలుగు డబ్బులు సంపాదించు చూద్దాం. పితాజీ, చిలక జోష్యులు, కోయదొరలు, సోదెమ్మలు, హస్త సాముద్రికులు ఏకగ్రీవంగా చెప్పిన విషయం ఏమిటంటే, నేను పనిచేసిన మరుక్షణం నా జన్మదాతకి ప్రాణగణ ఉందిట. తండ్రి లేని బిడ్డగా బతకటం ఇష్టం లేక తప్పనిసరి ఏ పని చేయకుండా ఉండిపోయాను పితాజీ. క్షణికమైన పని కోసం, సంపాదన కోసం మిమ్మల్ని పాడే ఎక్కించి శాశ్వతంగా దూరం చేసుకోమంటావా పితాజీ? మీ ఫోటోకి దండ వేయించమంటావా పితాజీ? చెప్పు పితాజీ, చెప్పు. చెప్పు తీసుకొడతా నా కొడక. నువ్వు పనిచేస్తే నేను చావడం ఏంటి? అదే వచ్చించావు. ఎలా కాఫీ బట్ట? చిచ్చి చిచ్చి, దిక్కుమల్ల కొడుకునిచ్చాడు దేవుడు. నిన్న ఎవడో చెత్తుకుపోయినా బాగుండు. రాయ్ బాబ్జీ, మా ఎవడు వచ్చాడు, మరి నేను వస్తా. బా చేస్తాను జాగ్రత్త. ఏమయ్యా ఇలాంటి అడ్డగాడిదరికి నాయకుడు నువ్వే కదూ, అసలు నీకు పెట్టాలయ్యా. అభిమానంతో మీరు పకోడీ పెడితే కాదంటనా? తింటాను సార్. పకోడీలు కాదు, పచ్చగడ్డి పెట్టాలి. రై, అచ్చోసిన ఆంబోతుల బజార్లో తిరగడం కాదురా, తల్లిదండ్రులకు పేరు తేవాలి. ఏం తేవడం? ఏమిటి సుందరయ్యా, లక్ష్మి, లక్షణమైన పేర్లు ఉన్నాయి. అతిథులుగా వాగా ఉంటే అచ్చగా పెట్టి మాత్రం పెడతాను. ఏమిటయ్యా పకోడీలు తింటాను కూడా సౌమ్య కావాలా? అవును సార్, సాయశక్తిలో కృషి చేశాను సరే, ఈ పకోడీని తినేస్తాను. తింటావు తింటావు తప్ప పని మాత్రం చెయ్యు. అది కాదు పితాజీ, వాడి మధ్య కాశీ వెళ్ళాడు. ఇష్టమైంది అక్కడ వదిలేయాలంటే పని చేయడం అనేది అక్కడ వదిలేసి వచ్చాడు. అంచేత ఏ పని చేయడు. రే సుంఠా, వాడి తరఫున నువ్వు ఒకళ్ళ తప్పించుకున్నావంటే నిన్ను పాతేస్తాను. అట్టగాడిదలాంటి మిమ్మల్ని చూసి నలుగురు నవ్వుతున్నారు. అది చూడు చూడు, అమ్మాయి కూడా నవ్వుతుంది. చల్లనేమైంది, ఇంకా ముక్కున్న వాళ్ళకి నిన్ను. సార్ ఏమిటి సార్, పది మందిని తిడితే వాడికి బుద్ధి వస్తుందా? లోపల తీసుకెళ్ళి నాకు తగిలించండి, అప్పుడు బుర్ర ఎక్కుతుంది. Ah.